అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని డివిజనల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి నరేందర్ అన్నారు. నేడు అడవుల్లో ఉన్న చెత్తను ఏరివేసే కార్యక్రమాన్ని ఏటూరు నాగారం మండలంలో సిబ్బంది అంతా కలిసి చెత్తను పోగు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. దీనివల్ల అడవిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం వల్ల అడవులు ఇంకా సస్యశ్యామలంగా ఉంటాయని, దానివల్ల వాతావరణం కూడా ప్రజలకు కావలసిన ఆక్సిజన్ అందించడంతో పాటు సకాలంలో వర్షాల గురించి భూమిపై నీరు నిల్వ ఉంటుందని, అడవుల వల్ల మానవాళికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, కావున అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఇన్ఛార్జి రేంజ్ ఆఫీసర్ ఏటూరు నాగారం సాగుతు, నిన్న మా డిఎఫ్ఓ గారి ఆదేశానుసారం కలెక్టర్ మేడారం జాతరకు సంబంధించి మన దగ్గర నుండి ఏదైతే ఉందో అడవుల నుండి మేడారానికి వెళ్ళే భక్తులు వెళ్ళే రూట్లలో ప్లాస్టిక్ కానీ ఇంకేదైనా వ్యర్థాలు కానీ రోడ్డు పక్కల ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వన్యప్రాణి విభాగం కాబట్టి దాంట్లో ఒకటి భక్తులకు సౌకర్యార్థం క్లీన్గా ఉండాలి, రెండవది జంతువులకు కూడా ఏదైనా జంతువులే కావచ్చు పక్షులే కావచ్చు ఇంకేదైనా కావచ్చు వన్యప్రాణులు అన్నింటికి కూడా ఇబ్బంది కలగకుండా క్లీన్ అండ్ క్లీన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఈరోజు మా ఎట్నగరం సౌత్ రేంజ్ పరిధిలో 3 గ్రామ పంచాయతీలలో చేయడం జరిగింది. ఒకటి గోకుపల్లి శివపురు గ్రామ పంచాయతీ జీడివాగు దగ్గర, రెండవది ఏటునగరం గ్రామ పంచాయతీ, మూడవది చిన్నమైనపల్లి దగ్గర. వాళ్ళు కూడా సర్పంచులు గారు కూడా వారి ప్రయోగాన్ని ఎంతో ఉత్సాహంగా వచ్చేసి పార్టిసిపేట్ అయినారు. సో ఈరోజు మేము కమ్సేకం ఒక 4 నుండి 5 ట్రాక్టర్ల వరకు చెత్త అంతా కూడా రోడ్డు పక్కన నుండి క్లీన్ చేయడం జరిగింది. సో ఇట్నే అందరూ కూడా జాతరకు వచ్చేవాళ్ళు కానీ గమనించి వాళ్ళు ప్లాస్టిక్ చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా వన్యప్రాణి కోసం అడవులలో మేము రకరకాల చెక్ డ్యామ్స్ కానీ ఇవి సోలార్ పిటీలు కానీ కట్టి నీళ్ళు కూడా ఉపయోగిస్తున్నాము. ప్లస్ ఎవరైతే ఇల్లీగల్గా ఫారెస్ట్ కొట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా కొట్టకుండా అన్ని రూట్లలో కూడా మేము నిఘా పెట్టుకొని చెక్ పోస్ట్ల టైప్ కట్టుకొని ఉంటున్నాము. డైలీ కూడా గస్తు తిరుగుతున్నాము. ఆ గస్తు తిరిగే క్రమంలో మాకు ఎటువంటి అడవికి నష్టం కాకుండా ఉంటుంది. ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో ఎంక్రోచర్స్ కూడా కాకుండా దాని చుట్టూ కూడా మేము తిరగడం జరుగుతూ ఉంది డైలీ అందరం కూడా అన్ని వారి వారి పరిధిలలో. మానవాళికి ఉపయోగాలు ఉన్నాయి, మనకు ప్రాణహాని కావచ్చు, మనకు ప్రాణవాయువే కావచ్చు, నీరే కావచ్చు, ఏదైనా రావాలి అంటే అడవులు సమృద్ధిగా ఉండాలి. కాబట్టి అడవులను కాలుష్యాన్ని కూడా నివారించడానికి అడవులు అనేది చాలా అవసరం. కాబట్టి అడవులను ఎటువంటి నష్టాలు కలగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క మానవుని పైన ఉంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు అందరం గుంపులుగా వెళ్తుంటాము. ఇప్పుడు కొంచెం మాకున్న పరిస్థితుల వల్ల ఒక్కొక్కరం తిరగవలసిన అవసరం వస్తుంది. అది కాకుండా కొంచెం మాకు గుంపులుగా తిరిగే అవకాశం ఉంటేనే బాగుంటుంది. లేడీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, మీరు చూడవచ్చు. వాళ్ళు కూడా ఇండివిజువల్గా తిరగాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది వాళ్ళకు కూడా. ఇప్పుడు మాకేంటంటే అడవులలో అంతా సిగ్నల్ ఏరియాస్ ఉంటాయి. ఏటూ నాగారం అంటేనే ఇంటీరియల్ ప్లేసెస్, అటువంటి ఏరియాలో చాలా ఇంటీరియర్లో కూడా సిగ్నల్ ఏరియాలు ఉన్నాయి. మాకున్న అవకాశాలను బట్టి గుంపులుగా తిరిగే అవకాశం ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల వల్ల ఒక్కొక్కరు కూడా తిరిగే అవకాశం వచ్చింది.